ఇట్లా అంత అంటే రేణిగుంటలో పట్టుకుంటారు రేణిగుంటలో కూడా రెండు మూడు పండ్లు డ్రైవర్ ఎప్పటి నుండి ఎప్పుడు తిరుగుతారు సార్ స్పెషల్ డ్రైవ్ అంటే మనకు ఎప్పుడన్నా ఆర్డర్స్ మనకు విజయవాడ నుండి మా టీసీ గారు చెప్తే అప్పుడు మేము ఈ తమిళనాడు నుండి వచ్చే బస్సులకి పర్మిట్ తీసుకొని రావాలి ఆంధ్రాకి వెళ్తున్నట్టు ఆ పర్మిట్ ఫీజు సంథింగ్ ఏదో కడతారు అక్కడ ఇక ట్యాక్స్ కట్టడం అవసరం లేదు అట్లీస్ట్ పర్మిట్ తీసుకొని రావాలి పర్మిటే లేకుండా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ బండ్లు సీజ్ చేయాల్సి వస్తుంది ఆంధ్రాకు పర్మిట్ ఆంధ్రా మీద వెళ్తున్నారు అంటే వాళ్ళు ఏ స్టేట్ కన్నా వెళ్ళనండి ఆంధ్రా మీద వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఆంధ్రాకు పర్మిట్ తీసుకురావాలి ఆ పర్మిట్లో ఎవరిని తీసుకొస్తున్నారు ఏంటి వాళ్ళ పేర్లు కూడా ఉండాలి ఇదంతా ఏది ఈ పర్మిట్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా కేసు రాస్తాము పర్మిట్ లేనందువల్ల అది ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది వాళ్ళు ఇప్పుడు బస్సులు స్టేజ్ క్యారేజ్ బస్సులు కాంట్రాక్ట్ క్యారేజ్ కూడా కాదు అలాంటి స్టాపేజీలు ఉన్న బస్సులు ఇప్పుడు వాళ్ళకి డిమాండ్ ఎక్కువైపోయింది ఏ బస్సు పడితే ఆ బస్సుని ట్యాక్స్ లేకుండా పర్మిట్లు లేకుండా పంపించేస్తున్నారు వాళ్ళని తీసుకురావడం సో ఇది ఖచ్చితంగా మన స్టేట్కి చాలా లాస్ కదా దీనివల్ల కాదు ఇప్పుడు వాళ్ళు ఒరిస్సాకు పోయి తీసుకొస్తున్నారు ఒరిస్సాకి బీహార్కి విజయవాడకి అన్ని స్టేట్స్కి వెళ్తున్నారు ఏమంటే చాలామంది ఇంకా కోవిడ్ సిచ్యువేషన్ కదా ట్యాక్స్లు ఏమైనా ఎగ్జెప్షన్ ఇచ్చారేమో ట్యాక్స్లు ఎవరికి ఎగ్జెప్షన్ ఇవ్వలేదు ఫిట్నెస్కి పర్మిట్లకి దీనిలోకి మాత్రమే ఎగ్జెప్షన్ ఇచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్ ఇండియా పర్మిట్ ఉంది రెన్యువల్ చేసుకోకపోయినా ఈ సంవత్సరం డిసెంబర్ వరకు వాళ్ళకి టైం ఉంటుంది ఫిట్నెస్ ఎక్స్పైర్ అయిపోయింది కానీ ఈ డిసెంబర్ వరకు ఫిట్నెస్ పైన కేసులు రాయొద్దన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని చోట్ల ఆఫీసులు ఉన్నాయి కొన్ని చోట్ల వర్క్ చేయట్లేదు కాబట్టి అంతే అన్నారు కానీ ట్యాక్స్ మాత్రం ఇది స్టేట్కి సంబంధించిన మ్యాటర్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది స్టేట్ వాళ్ళ ఇష్టం అది ట్యాక్స్ ఎగ్జెప్షన్ ఇవ్వాలంటే టీసీ గారు ఇవ్వాలి అది ఏంటి మా స్టేట్ అంటే మన ఏపీ స్టేట్ వెహికల్స్ ఏపీ వెహికల్స్కి మాత్రమే ఎగ్జెప్షన్ ఉంది నేను ఎగ్జెప్షన్ ఉంది కదా అని అదర్ స్టేట్ ఉంటే వాళ్ళు రావాలంటే ఏం చేసుకోవాలి సార్ ఖచ్చితంగా పర్మిట్ తీసుకోవాలి ఇప్పుడు తమిళనాడు బండి కాబట్టి పర్మిట్ ఉంటే చాలు ట్యాక్స్ అవసరం లేదు అదే కర్ణాటక వెహికల్ అయితే కర్ణాటకలో పర్మిట్ తీసుకోవాలి ఆంధ్ర బార్డర్కి వచ్చి ట్యాక్స్ కట్టాలి అప్పుడు ఎంటర్ అవ్వాలి 13 సీట్ గురించి చెప్పండి సార్ ఇప్పుడు ఇది ఈ వెహికల్స్ ఏంటంటే 13 సీట్ వెహికల్స్ ఇవి ఈ 13 సీట్ వెహికల్స్కి అంటే మనకు 13 సీట్ల లోపల ఉంటే తమిళనాడు వెహికల్ ఖచ్చితంగా ఆంధ్రాకి ట్యాక్స్ కట్టాలి సో 13 సీట్ల కంటే ఎక్కువ ఉంటే మనకి ఎగ్జెప్షన్ ఉంది కానీ పర్మిట్ కంపల్సరీ ఉండాలి వీళ్ళు ఏం చేస్తున్నారంటే 13 సీట్స్ అని చెప్పి దీనికి కూడా ట్యాక్స్ కట్టకుండా చూస్తే 13 కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి 21 సీట్లు దాకా ఉన్నాయి సో కాబట్టి దీనిపై ఆ కేసు కూడా బుక్ చేసాం మనం అంటే సీట్ ఆల్టరేషన్ అనాథరైజ్డ్ సీట్ ఆల్టరేషన్ అని అది కూడా బుక్ చేసాం అలా చేయకూడదు 13 సీట్స్ అంటే 13 ఉండాలి 13 కంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా కూడా అది గవర్నమెంట్కి లాస్ అంటే ఏపీ గవర్నమెంట్ లాస్ వాడు 13 సీట్స్కే ట్యాక్స్ కడతారు తీసుకొచ్చేదేమో 21 సీట్లు 21 మందిని తీసుకెళ్తారు సో వాడు రెండు తప్పులు చేశాడు పోనీ ఆ 13 సీట్స్ కూడా ట్యాక్స్ కట్టలేవు ట్యాక్స్ కట్టకపోగా ఎక్స్ట్రా సీట్స్ అనాథరైజ్డ్ ఆల్టరేషన్ చేసుకుని వెళ్తున్నాడు కాబట్టి ఆ రెండింటికి సంబంధించిన కేసులు రాస్తాయి నాలుగు బస్సు ఇందులో ఒక దానికి మాత్రం 26 సీట్లు ఉన్నాయి ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి దానికి 72,000 to 73,000 పెనాల్టీ వచ్చింది మిగతా బస్సులకి 55,000 దాకా పెనాల్టీ ఒక్కొక్క బస్సు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఇది వాళ్ళకి తెలియాలి మనం ఇలా రాకూడదు ట్యాక్స్ లేకుండా పర్మిట్లు లేకుండా రాకూడదు కాబట్టి ఒక 4-5 బండ్లు రాసాము ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా కేసులు రాస్తారు